అమృత్ పథకం టెండర్లలో భారీగా అవినీతి జరిగిందని, ఏకంగా 8888 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అందులో సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది అయిన సృజన్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి 1137 కోట్ల టెండర్లు కట్టబెట్టారంటూ ఆరోపణలు చేశారు. కాగా ఈ ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు. తనపై చేసిన నేపథ్యంలో కేటీఆర్ కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ సృజన్ రెడ్డి తెలిపారు. తన పరువుకు భంగం కలిగించే ఆరోపణలు చేసిన కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సృజన్ రెడ్డి నోటీసులు జారీ చేశారు. వారు తనపై చేసిన తప్పుడు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ సృజన్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే ప్రతిసారి తనపై ఆరోపణలు చేసే ప్రత్యర్థి పార్టీల నేతలకు లీగల్ నోటీసులు పంపే కేటీఆర్ కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీన్ రివర్స్ అయిందని, తాను చేసిన ఆరోపణలు తనకే బూమరాంగ్ అయ్యాయంటూ కాంగ్రెస్ నేతలు కామెంట్లు వేచేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అధీనంలో ఉన్న పురపాలక శాఖ ద్వారా కేంద్ర అమలు చేస్తున్న అమృత్ టెండర్ల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారంటూ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన బావమర్దికి కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టారంటూ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి అర్హత లేని కంపెనీలకు కూడా కాంట్రాక్టులు కట్టబెట్టారన్నారు. సీఎం బావమర్ది సృజన్ రెడ్డికి చెందిన సంస్థకు ఏకంగా 8888 కోట్ల విలువైన టెండర్లను అక్రమంగా కట్టబెట్టారంటూ ఆరోపించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.